డిపిఆర్నే తయారు కాకుండా మోసీ సుందరీకరణ పేరుతో కాంగ్రెస్ దోపిడీకి పాల్పడుతోందని కేటీఆర్ ఎలా చెబుతారని పిసిసి అధ్యకుడు మహేష్ కుమార్ గౌడ్ ప్రశ్నించారు. హైడ్రా పేరు మీద 1 రూపాయి వసూలు చేశామని నిరూపించిన తాను పురాణపూల్ బ్రిడ్జిపై నుంచి మూసీలో దూకుతానన్న పిసిసి అధ్యక్షుడు నిరూపించకపోతే కేటీఆర్ దూకుతాడా అని సవాల్ విసిరారు. గాంధీభవన్లో మీడియాతో చేసిన చిట్చాట్లో పిసిసి అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ అనేక అంశాలను ప్రస్తావించారు. రాహుల్ గాంధీకి డబ్బులు పంపేందుకే మూసీ ప్రాజెక్టు చేపట్టారన్న కేటీఆర్ ఆరోపణలను మంత్రి సీతక్క ఖండించారు. రాహుల్ గాంధీపై విమర్శలు చేసే స్థాయి కేటీఆర్కు లేదన్నారు. ఆయన చేసిన ప్రతి కంపెనీలో రాష్ట్ర ప్రజల యొక్క భూములను అప్పనంగా కంపెనీలకు అప్పచెప్పి నువ్వు వాటాలు పొందినవేమో, నీ అనుభవం అది ఉన్నట్టుంది. ఇక్కడ ఉన్నటువంటి భూములను కూడా రియల్ ఎస్టేట్ వ్యాపారాలుగా మార్చి ఫ్లాట్లు చేసి అమ్ముకున్నటువంటి చరిత్ర గత ప్రభుత్వంది. కానీ ఇక్కడ ప్రజలకు చెందాలన్నటువంటి కళతోటి ఈయన ఏంటంటే, ఎంతసేపు రాహుల్ గాంధీ ఆ స్థాయికి నువ్వు నీ జీవితంలో రాలేవు, ఆయన త్యాగము, ఆయన కష్టము, ఆయన యొక్క నిజాకు రాదు, నువ్వు ఆయన అట్లా అంటే నువ్వు అంత దూరం ఏదో ఎదిగినట్టు అనుకుంటావేమో, కానీ ఆయన ఆ స్థాయి లేదు కాబట్టి నేను ఇక్కడ ఎవరు పట్టించుకుంటలేరు కాబట్టి మాట మాట కలగలేదు.